కరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది బెంగళూరు కోర్టు. కర్ణాటక బీజేపీ వేసిన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ బెంగళూరు కోర్టులో విచారణను ఎదుర్కొన్నారు. బీజేపీ పెట్టిన ఈ కేసులో రాహుల్ గాంధీ నాలుగో ముద్దాయిగా ఉన్నారు. ఇదే కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్లు కూడా నిందితులుగా ఉన్నారు. 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓ వార్తాపత్రికలో పరువు నష్టం కలిగించే ప్రకటనలను ప్రచురించారని ఆరోపిస్తూ కర్ణాటక బీజేపీ కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం కేసు వేసింది. దీంతో ఈ కేసుకు సంబంధించి జూన్ 7న అంటే ఇవాళ కోర్టుకు హాజరు కావాలని కర్ణాటక కోర్టు రాహుల్ గాంధీని కోరింది. జూన్ 1న సిద్ధరామయ్యకు శివకుమార్కు బెయిల్ మంజూరు కాగా ఇవాళ రాహుల్ గాంధీకి బెయిల్ ఇచ్చింది బెంగళూరు కోర్టు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది బెంగళూరు కోర్టు. కర్ణాటక బీజేపీ వేసిన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ బెంగళూరు కోర్టులో విచారణను ఎదుర్కొన్నారు. బీజేపీ పెట్టిన ఈ కేసులో రాహుల్ గాంధీ నాలుగో ముద్దాయిగా ఉన్నారు. ఇదే కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్లు కూడా నిందితులుగా ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓ వార్తాపత్రికలో పరువు నష్టం కలిగించే ప్రకటనలను ప్రచురించారని ఆరోపిస్తూ కర్ణాటక బీజేపీ కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం కేసు వేసింది. దీంతో ఈ కేసుకు సంబంధించి జూన్ 7న అంటే ఇవాళ కోర్టుకు హాజరు కావాలని కర్ణాటక కోర్టు రాహుల్ గాంధీని కోరింది. జూన్ 1న సిద్ధరామయ్యకు శివకుమార్కు బెయిల్ మంజూరు కాగా ఇవాళ రాహుల్ గాంధీకి బెయిల్ ఇచ్చింది బెంగళూరు కోర్టు.